అంటే ఇక్కడ వేరే పార్టీ కాదు ఈయన బట్ అక్కడ శరద్ యాదవ్ పార్టీ కాదు శరద్ యాదవ్ వ్యక్తి నితీష్ కుమార్ పార్టీ చిరాగ్ పాశ్వాన్ వ్యక్తి రామ్ విలాస్ పాశ్వాన్ సోదరుడి పార్టీ ఇక్కడ వైసీపీ పార్టీ రఘురామకృష్ణరాజు వ్యక్తి అక్కడ వ్యక్తులను వదిలి పార్టీలు పెట్టుకున్నారు ఇక్కడ పార్టీ అయితే ఎన్డీఏలో లేదు కాబట్టి మనకు అక్కర్లేదులే వ్యక్తితోనే మనకి ఉపయోగం ఫ్యూచర్లో అనుకుంటే ఈయన దగ్గరకి తీయాలి దగ్గరకి తీసినా కూడా వాళ్ళ లేదు అక్కడ నర్సాపురం నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్ళగలగ తరలేదు అనేది కూడా డౌట్ రేపు తెలుగుదేశం వాళ్ళతో వెళ్తే కనుక నిత్యం గందరగోళమే ఉంటుంది ఒక రకంగా కాబట్టి ఎందుకంటే వై సెక్యూరిటీ ఇచ్చిన ఆయన వెళ్ళలేకపోతే అంత భయపడే మనిషి ఇంకేం చేస్తాడు ఆయన రేపు పొద్దున ఎలక్షన్స్లో ఎలక్షన్స్లో ఢిల్లీలో కూర్చుంటే ఓట్లు ఎవడేవిడు అక్కడ పబ్లిక్ కాబట్టి అదొక ఆస్పెక్ట్ అవుతుంది వైసీ బీజేపీకి మైనస్ కూడా అది గోకరాజ్ గంగ్రాజు లాంటి వాడు గెలిచినటువంటి చోట కృష్ణరాజు లాంటి వాడు గెలిచినటువంటి చోట చెడగొట్టుకోలేరు కదా అక్కడ కాబట్టి ఆయనకి బీజేపీకి అయితే ఆయన వల్ల ఉపయోగం ఏం లేదు వాట్ నెక్స్ట్ అప్పుడు టీడీపీ కోసం అప్పుడు టీడీపీ బీజేపీ కలుస్తే అనుకుంటే టీడీపీ అభ్యర్థికి పెట్టి అవసరమైతే దా అంటే దా అని చెప్పి టీడీపీ కేడర్ అంత ఈ వచ్చి నిలబడి వైసీపీ వాళ్ళతో కొట్లాటకి దిగేంతటి సిచ్యువేషన్కి రెడీ అవ్వాలి అప్పుడు టీడీపీ బీజేపీ అలయన్స్ అవ్వాలి కాబట్టి అవన్నీ ఇప్పుడెప్పుడు వ్యవహారం కాదు ఎలక్షన్స్ టైంలో వ్యవహారం ప్రస్తుతానికి ఇమీడియట్ సీన్లో చూసుకుంటే కనుక రఘురాం కృష్ణరాజు కావాలా జగన్మోహన్ రెడ్డి సహకారం కావాలా రఘురామకృష్ణరాజు సహకారం కావాలా రఘురా ఈయన జగన్మోహన్ రెడ్డి గారి సహకారం కావాలి అది వ్యక్తి సహకారం వాళ్ళకి కక్కర్లేదు బట్ ఏంటంటే దాంట్లో ఏమైనా టెక్నికల్ ఏమైనా చెప్తాను అయితే బీజేపీ వైపు నుండి ఆన్సర్ ఏం లేదు అది వాళ్ళ ఇంటర్నల్ వాళ్ళు ఇంటర్నల్ అంటున్నారు కానీ దీని మీద ఎట్లాంటి స్పష్టత ఇవ్వలేదు ఎందుకంటే ఈ అసలు ఈ బిగిన్ బిగించేసిందే బీజేపీ వెంకయ్యనాయుడు ఆయన కనుక బిగిన్ చేయపోతే అసలు అవి అన్ని మనకి ఎలా మనకి ఇదివరకు లాస్ట్ ట్రిప్ ముగ్గురు ఎంపీ వాళ్ళకి అడ్డం తిరిగిన వాడు వంగా గీత ఆవిడ గీత అరక్ ఎంపీ తర్వాత బొట్టా రేణుక వైవి రెడ్డి ఎస్పీ వైరే రెండో రోజునే చేశాడు కదా ఆయన బట్ వాళ్ళు వాళ్ళ ముగ్గురు విషయంలో ఎంత సీరియస్గా అప్పుడు వైసీపీ ఒక కంప్లైంట్ ఇచ్చూరుకుంది గాని అప్పుడైతే ఇంతగా వెంట పడిందా పడలా ఒక్క ఈయన విషయంలోనే ఎందుకు వెంట పడుతుంది అంటే వాళ్ళు డిసైడ్ అయిపోయారు అప్పుడు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు అదైతే కంప్లైంట్ ఇచ్చారు బట్ వాళ్ళు కోర్టుకి కోర్టులకు వెళ్ళేం పెద్దగా కోర్టుకు కూడా ఒకటి రెండు సార్లు వెళ్ళారు సీరియస్ సీరియస్గా వెంట పడలే ఇంతగా ఈయన ఒక్కడ విషయంలోనే ఎంతగా ఎందుకు వెంటబడుతున్నారంటే ఈయన కావాలని ప్రవోక్ చేస్తున్నాడు ఏదో సంథింగ్ ఏదో చేయించుకోవాలి ఒకటి ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నాను నేను అది తెలుగుదేశం కేడర్కి సంతోషం అవుతుంది అంటే ఒక సెక్షన్ తనకు సపోర్ట్ ఉంటుంది అన్నటువంటి దాంతో ఆ సపోర్ట్ పెంచుకోవడానికి పదే పదే తిడుతూ ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం అంటే పెద్దగా నమ్మట్లేదు కాబట్టి ఈయన మాటలైతే నమ్ముతారు కాబట్టి అన్నటువంటి కోణం అటెన్షన్ సీకింగ్ అది నడుస్తోంది కాబట్టి ఆ కోణంలో ఈయన ప్రత్యేకించి ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి అది ఫ్యూచర్ పాలిటిక్స్లో ఉపయోగపడుతుంది అనుకుంటే బీజేపీ పొలిటికల్ డెసిషన్గా వదిలేయాలి దీన్ని